Happy Diwali! హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో అయితే మీకు చూస్తానే అర్థమైపోయి ఉంటుంది కదా, దీపావళి రోజు చేసిన బ్లాగ్ అండి. నేను ఇంకా ఇది అప్లోడ్ చేయలేదు కదా, ఏ యాజ్ యూజువల్ నేను అన్నింటిలోనూ లేటే కదా. సో ఈసారి మాత్రం వీలైనంత త్వరగా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, అందుకే ముందు వీడియోస్ అన్ని టైంకి పోస్ట్ చేస్తాను కానీ. బట్ ఇది మధ్యలో వీకెండ్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. వీకెండ్ పని చేయాలంటే మాత్రం చాలా కష్టం ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అట్లా ఆ క్యాండిల్స్ అవి అలా అరేంజ్ చేసుకున్నా అనమాట, వాటర్లో అది పెట్టుకొని. హన్స్ స్కూల్కి వెళ్ళాడు, స్కూల్ నుంచి వచ్చేసరికి అట్లా పెట్టుంచాను, చూసి ఎక్సైట్ అవుతాడు కదా అని చెప్పి. బట్ మా వాడికి ఏం పెద్దగా అనిపించలేదు, అసలు పట్టించుకుని కూడా పట్టించుకోలేదు వాటిని. సో హన్స్ అయితే ఇవాళ కూడా వెళ్ళాడు స్కూల్కి, అంటే చాలా ఆలోచించి ఫైనల్లీ పంపించామన్నమాట, పంపిద్దామా వద్దా అది ఇది అని చెప్పి. బట్ పంపించటం బెటరు, హన్స్ ఈ 2-3 అవర్స్ వెళ్తే మనం అన్ని పనులు చేసేసుకోవచ్చు అలా అనుకుని ఇంకా పంపించాము. వచ్చేసరికి ఇంకా మోస్ట్లీ నేను సతీష్ మెయిన్గా బాత్ ఇట్లాంటివన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ రెడీగా ఉన్నాం అనమాట. ఇక హన్స్కి బాత్ చేయించడం అండ్ అలానే ఇంకా మేము రెడీ అవ్వటమే ఉంది. ఇంకా ఏదో చిన్న చిన్నవి ఇంట్లో చేసుకున్న చిన్న చిన్న డెకరేషన్స్ అట్లాంటివన్నీ కూడా చేసుకున్నాను. ఈలోపు మళ్ళీ వేసుకో హంచమ్మ, ఇట్లా గుడ్ జాబ్. అది ఇంకోటి అదొద్దు, ఇది వేసుకో, ఇది అయితే కాదు ఇది వేసుకో, వేసుకోమన్నప్పుడు వేసుకోడు కానీ. సో పిల్లలందరూ కూడా ఇంతేనేమో కదా, వాళ్ళ బొమ్మలతో కన్నా ఇంకా వేరే వాళ్ళకి అవసరం లేనే ఉంటాయి కదా, అలాంటి వాటితోనే ఎక్కువ ఆడుతూ ఉంటారేమో. సో హంచ్ అయితే ఒక 50% కూడా అనకూడదేమో, మొత్తం కూడా కిచెన్లో ఉండే వాటితోనే ఆడుకుంటూ ఉంటాడు. కిచెన్లో దాదాపు ఒకటి తెస్తూ ఉంటాడు అనమాట, వాటితోనే ఆడుకుంటూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడైతే ఇంక నేను రెడీ అయిపోతూ ఉన్నాను. అండ్ నేనైతే హన్స్ని రెడీ చేసిన తర్వాత ఇంకా నేను రెడీ అవ్వటం అది స్టార్ట్ చేశాను అనమాట. హన్స్ని ఈరోజు పెద్దగా ఏం రెడీ చేయలేదులేండి, చాలా మంచిగా చేద్దాం అనుకున్నాను కానీ. బట్ హన్స్కి బాగా కోల్డ్ ఉండే, సో బాగా ఇచ్చిరా చేసుకుంటున్నాడు అనమాట. అసలు తను ఫస్ట్ నుంచే ఫుల్ హ్యాండ్స్ అంటే అంత ఇష్టం ఉండదు, ఇంకా ఎథ్నిక్ వేర్ అంటే అసలు చెప్పక్కర్లేదు. సో మీరు చాలా వరకు చూసుంటారనమాట, నేను ఆ ఎథ్నిక్ వేర్ వేస్తున్నాను అంటే ఖచ్చితంగా టీవీ పెట్టుకొని వేయాల్సిందే, లేకపోతే అసలు ఊరుకోడు. అసలు చాలా వరకు ఉంచుకోడు అనమాట, ఏదో కాసేపు మేనేజ్ చేస్తూ ఉంటాము. అండ్ నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఏం లేదనమాట, అంటే 2-3 డేస్ నుంచి కొంచెం ఏదో ఒక పని ఉంటూనే ఉండే, పని చేసుకుంటూ ఉన్నాం. ఇంకా అంత చిరాకుగా ఉండే, పెద్దగా రెడీ అయ్యే ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. అందుకే నేను వేరేసారి కట్టుకుందాం అనుకుని కూడా ఇవన్నీ మెయింటైన్ చేయటం కష్టంలే అని చెప్పి ఇంక ఏదో సింపుల్గా ఉండేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టమైన శారీ. కొనుక్కోవటానికైతే నేను కొంచెం హెవీగా ఉండేవి అట్లాంటివి కొనుక్కుంటాను కానీ, బట్ వేసుకోవటానికైతే మాత్రం నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకో అంటే అవి చూస్తే హెవీగా రెడీ అయ్యామో, లేకపోతే అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట నాకు. సో మోస్ట్లీ నేను సింపుల్గా ఉండేవి తీసుకుని కట్టుకుంటూ ఉంటాను రెగ్యులర్గా అయితే మాత్రం. అండ్ ఇక్కడ ఈ శారీకి నేను వేసుకున్న బ్లౌజ్ ఉంది కదా, అదైతే దాని మీద తీసుకుంది కాదు, ఇది వేరే శారీ మీద. దాని మీద ఉన్న బ్లౌజ్ అయితే నేను అన్ని కుట్లు ఊడదీసినా కూడా నాకు ఇప్పుడైతే పట్టదు. బట్ ఆ బ్లౌజ్ అయితే మాత్రం దీనికన్నా చాలా చాలా బాగుంటుంది, అంటే అది మిర్రర్ వర్క్ అది చేసి ఉంటుంది అనమాట. శారీ అది సింపుల్గా ఉంటుంది కదా, బట్ బ్లౌజ్ కొంచెం హెవీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ అది ఎలాగో పట్టదు కాబట్టి ఇంకా నా దగ్గర ఒక గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉంటే దాన్ని మ్యాచ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడైతే నేను జ్యువెలరీ చెక్ చేసుకుంటున్నాను అనమాట, అసలు ఏం పెట్టుకోవాలి అట్లా అని చెప్పి. మొత్తానికి నెక్స్ట్ సెట్ అయితే ఇది పెట్టుకుందాం అని ఫిక్స్ అయిపోయాను. అగైన్ ఇది కూడా కొంచెం సింపుల్గా ఉంటుంది అనిపించింది నాకు, ఈ శారీ సింపుల్గా ఉంటుంది కాబట్టి ఏదైనా జ్యువెలరీ కూడా సింపుల్గా ఉండి పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ అయితే మాత్రం మీకు కూడా తెలుసు కదా, ఈ నెక్లెస్ అది నేను తీసుకున్నప్పుడు చూపించాను కదా. సో అప్పుడు నేను ఇయర్ రింగ్స్ తీసుకోలేదన్నమాట, ఆ తర్వాత ఎన్నిసార్లు రిగ్రెట్ అయ్యానో నేనైతే, అంటే ఇయర్ రింగ్స్ ఎందుకు తీసుకోలేదా అని చెప్పి. వేరేవి ఏమైనా మ్యాచ్ చేయొచ్చు కానీ అవి అంత పర్ఫెక్ట్గా అనిపించదు. సో ఎవరైనా ఇట్లా నెక్లెస్లు అవి తీసుకుంటున్నట్లయితే మోస్ట్లీ దాని మీదకి ఇయర్ రింగ్స్ కూడా తీసుకోండి, కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోతే అంత లుక్ ఉన్నట్టు అనిపించదు అనమాట. సో అంతకుముందు అయితే దీని మీదకైతే ఇంక నేను నా దగ్గర బుట్టలు అవి ఉంటే అవి పెట్టుకున్నాను.
యాక్చువల్గా నేను పైన రెడీ అవుతా ఉన్నాను, అంటే హంచ్ అయితే అస్సలు బతకనివ్వట్లేదు అనమాట. అక్కడ నేను రెడీ అవుతా ఉంటే ఆయన ఒక్కొక్కటి తీసుకెళ్ళిపోతా ఉన్నాడు, అందుకని పైకి తీసుకెళ్ళిపోయాను. సో అన్నీ తీసుకెళ్ళటం ఎందుకని చెప్పి ఒక ఇయర్ రింగ్ ఒకటి, ఇంకో సెట్లో ఒక ఇయర్ రింగ్ తీసుకెళ్ళాను. ఏది మ్యాచ్ అయింది అనిపిస్తే అది పెట్టుకోవచ్చులే అట్లా అని చెప్పి. సో అందుకే మీకు ఇందాక నేను ఒక ఇయర్ రింగ్లోనే కనపడి ఉంటాను. అండ్ చూసుంటారు కదా, నాది రెడీ అవటం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ హంచ్ బేబీ కూడా రెడీ అయిపోయాడు, ఇక్కడ ఆటలు కూడా స్టార్ట్ అయిపోయాయి. చెప్పు అమ్మ. ప్యాంట్ ప్యాంట్ జాగ్రత్త తల్లి. నెక్స్ట్ ఇంక ఇక్కడైతే సతీష్ కూడా రెడీ అయిపోయాడు. నాకు తెలిసి మీరు సతీష్ని ఫస్ట్ టైం చూస్తున్నారేమో కదా ఎత్తిక్వేర్లో. యాక్చువల్గా మా గృహ ప్రవేశం రోజు వేసుకున్నాడు, సో ఆ వీడియోస్ కనుక వచ్చుంటే అందులో చూసేవాళ్ళు. బట్ అవి ఇంకా రాలేదు కాబట్టి మేబీ ఫస్ట్ టైం చూస్తున్నారేమో అనుకుంటున్నాను. తనకు పెద్దగా అయితే ఏమి ఇష్టం ఉండదు ఎత్నిక్ వేర్ వేసుకోవటము. బట్ నేను ఇండియా నుంచి వస్తే ఒక 2 సెట్స్ ఏమో తెచ్చాయనమాట, ఇంకా అందుకని చెప్పి వేసుకున్నాడు. అందులో ఒకటి నేను హన్షికను సతీష్కి సేమ్ తీసుకున్నాను, ఇద్దరు వేసుకుంటారు కదా అని చెప్పి. బట్ వేసుకున్నారే కానీ బట్ ఫొటోస్ అవి పెద్దగా ఏం దిగలేకపోయారనమాట. హన్ష్ గురించి తెలుసు కదా, హన్ష్తో చాలా కష్టం. బట్ ఇద్దరు కూడా బాగున్నారు, అంటే అట్లా సేమ్ వేసుకున్నా కూడా సో పర్లేదు ఇంకోసారి తీసుకోవచ్చు అని అయితే అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడ మేము ఇంట్లో అయితే పెద్దగా ఏం డెకర్ చేసుకోలేదు. అంతకుముందు లాస్ట్ వీడియోలో బయట చూపించాను కదా మేము ఎట్లా డెకర్ చేసుకున్నాము అదంతా కూడా. బట్ ఇంట్లో అయితే పెద్దగా ఏం చేయలేదండి, ఎందుకంటే హన్ష్ ఉన్నాడు కదా అసలు ఊరుకోడు, వాడికి తెలియని కూడా తెలియదు కదా పాపం కబక్కన ఎక్కడేం పట్టేసుకుంటాడో అని చెప్పి మేము అసలు చేయలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది మా ఎంట్రన్స్లో అనమాట, అక్కడికైతే హన్ష్ 99% వెళ్ళడు. ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం కాబట్టి ఏదో వెళ్ళాడు. సో అక్కడ కొంచెం ఏదో చిన్నగా మ్యారీగోల్డ్ గార్లెన్స్ అవి ఉంటాయి కదా వాటితోటి కొంచెం డెకర్ చేసుకున్నాం అంతే. అండ్ ఇంక ఇంట్లో కూడా మేము ఎక్కడ దీపాలు అట్లా విడిగా అయితే ఏం పెట్టలేదన్నమాట, ఏవో మన స్ట్రింగ్ లైట్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకున్నాం, కానీ ఇట్లా క్యాండిల్స్ లాగా అవి అయితే ఏం పెట్టుకోలేదు. అరే బుడ్డిగా నా కెమెరా మాత్రం ముక్కుమక్క. ఏంటంట ఇక్కడైతే నేను జస్ట్ మా ఇంట్లో ఎక్కడ ఏం డెకర్ చేశానో అది చూపిద్దామని చూస్తున్నాను అనమాట. మా హంచి గడ అప్పటికే బాగా క్రాంక్ అయిపోయాడు, గోల గోల చేసేస్తున్నాడు వెనక, అందుకే ఇంక నేను ఆల్రెడీ మీరు చూసేసారు కూడా కదా అని చెప్పి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను లేండి. సో చూసారు కదా స్టార్టింగ్లోమో అట్లా చేసుకున్నాం అనమాట. ఇంకా స్టెప్స్కి వచ్చేసరికి వైట్ లైట్ స్ట్రింగ్స్ ఉంటే అవి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇంకా ప్యాటియో మీరు ఆల్రెడీ చూసారు కదా, మోస్ట్లీ
ఇంకా దాన్ని అలానే ఉంచేసాము. జస్ట్ సైడ్స్ కూడా బంతిపూలవి అవి పెట్టుకున్నాం అంతే. ఎన్ని లైట్స్ పెట్టుకున్నా కూడా అంత లుక్ వచ్చిందో లేదో తెలియదు, కానీ బట్ ఆ మ్యారీగోల్డ్ వేసాక అయితే మాత్రం చాలా లుక్ వచ్చినట్టు అనిపించింది. అంటే ఏదో ఫెస్టివ్ వైబ్స్ వచ్చినట్టు అట్లా అనిపించింది అనమాట. చాలా బాగుంది అనిపించింది నాకైతే. సో మా బ్యాటరీ అయితే మాత్రం నేను ఫుల్లీ సాటిస్ఫైడ్, పెద్దగా ఏం చేయలేదు బట్ స్టిల్ ఎందుకో బాగుంది అనిపించింది. అండ్ ఈరోజు ఇంకా మా సతీష్ కూడా ఎథ్నిక్ వేర్ వేసుకోవటం ఇంకొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే కరెక్ట్గా ఫెస్టివల్ అన్న ఫీల్ వచ్చింది. ఆడంట మంచిది, అది చూడాలి. అదే కదా బుడి తల్లి, ఇంకోటి తెచ్చానా? ఇంకో ఇంకో ఇదో అవి దీనికి పెట్టేసుంటారా? దీనికి ఏదో ఫాస్ట్ వస్తాయి. పట్టుకో పట్టుకో కంచు. ఒకటి తీసి వాళ్ళు ఫైనల్లీ మేము యుఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం క్రాకర్స్ తెచ్చుకున్నాం అనమాట. ఎప్పుడు కూడా మేమైతే తెచ్చుకోలేదండి, ఎందుకంటే మాకు తెలిసి మేము ఉన్న దగ్గర అయితే ఎలా ఉండి ఎలా చేసేవాళ్ళు కాదు. సో వేరే చోట ఎక్కడో పర్మిషన్ తీసుకుంటారంటే అక్కడికి వెళ్ళి మనం చేసుకోవాలి కావాలి అనుకుంటే. మా ఇద్దరికి కూడా అంత ఓపిక ఉండేది కాదు, మేము అక్కడికి ఏం వెళ్ళేవాళ్ళం కాదు. బట్ ఇప్పుడైతే అట్లా ఇక్కడ కూడా ఉందో లేదో తెలియదు, బట్ చాలామంది తెచ్చుకుంటున్నారు. ఇట్లా ఎంతవరకు అయితే ఐడియా ఉంది అంటే ఇండియా స్టోర్లో కూడా సెల్ చేసేవాళ్ళు అనమాట. సో అట్లా తెలిసింది మేబీ చేసుకుంటారేమో అట్లా అని చెప్పి. ఇంకా సతీష్ అయితే నేను మర్చిపోయాను అసలు వీటి గురించి. తను మధ్యలో ఏదో ఇండియా స్టోర్కి వెళ్తే తను తీసుకొని వచ్చాడు కొన్ని అయితే. బట్ మేము ఉంటున్న లైన్లో అయితే ఎవరూ ఏం చేయలేదన్నమాట. ఎవరైనా అంటే సౌండ్స్ అవి వినిపించాయి, కానీ బట్ మేము చూసినప్పుడు అయితే మాత్రం ఎవరు కూడా బయటకు వచ్చి చేసుకున్నది అయితే ఏం లేదు. సో అందుకని చెప్పి మాకు ముందు చేసుకోవాలంటే కొంచెం భయం వేసింది అనమాట. ఎవరు వచ్చి ఏం చెప్తారో తెలియదు కదా, అందులోకి ఫస్ట్ టైం. సో అందుకని చెప్పి వెనక ఇంకా ప్యాటియోలోనే చేసుకుంటున్నాము. అదనమాట అలా జరుగుతూ ఉంది. బట్ మేమైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా రోజుల తర్వాత అయ్యేసరికి ఏమో ఏదో చాలా హ్యాపీగా అనిపించింది.
నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ ఇంకేం కలుద్దామా అని చూస్తున్నాం అనమాట. బేసిక్ గా ఏదో చేస్తున్నామనే కానీ బట్ చాలా భయం ఉండే, అంటే సతీష్కి ఏమో ఆ పొగ అదంతా ఎక్కడ ఇంట్లోకి వచ్చి ఫైరల్ మోగుతుందేమో అని, నాకేమో ప్యాటియో ఎక్కడ పాడైపోతుందో అని. బట్ తర్వాత అయితే ఇంకా మధ్యలో ఆపేశాము, ఎందుకో ఇప్పుడు మీకే తెలుస్తుంది చూడండి. సో సతీష్ తీసుకునేటప్పుడు సతీష్కి ఇవి నాయిస్ రాదు అట్లా అని చెప్పారంట, అందుకే తీసుకొని వచ్చాడు. బట్ ఇందాక చూసారు కదా అది కొంచెం బాగానే సౌండ్ వచ్చింది. ఆ తర్వాత ఇంకొకటి మతాబ్లనో ఏమో అది పెట్టాడు, అంటే తన అలానే అనుకు మేము చూడటానికి అలానే ఉన్నాయి. సో తను చేయి పెట్టినప్పుడు అది బాగా సౌండ్ వచ్చింది అనమాట. ఇంకా ఆ దెబ్బకి ఇంకా ఆపేసాము. ఇంకా ఆ కాకరపూతలు ఉంటే వాటి వరకు కాల్చుకొని ఇంకా స్టాప్ చేసాము. సో హంచ్ వచ్చిన తర్వాత ఎంతసేపటికి మేము ముగ్గురం కలిసి దిగటమే తప్ప అసలు మేమిద్దరం కూడా ఒక ఫోటో తీసుకోవాలి అది కూడా గుర్తుంటలేదన్నమాట. ఇంకా సతీష్కి అయితే అసలు చెప్పక్కర్లేదు, తనకైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇంకా నేను అందుకే ఫొటోస్ కుదిరినా కుదరకపోయినా కనీసం వీడియో అన్న ఉంటుంది కదా అని చెప్పి అట్లా పక్క తన ఏదో పని చేసుకుంటుంటే పక్కకు వచ్చి వీడియో ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇందాక చెప్పాను కదా మతాబ్లు అట్లా అనుకుని చేశాడు అని చెప్పి, వాటికైతే సౌండ్ ఏం రాదు కదా మామూలుగా అయితే, బట్ ఇవి చాలా సౌండ్ అన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా సతీష్తో పాటు హంష్ కూడా బయటకు వెళ్ళాడు. ఇంకా చాలా భయం వేసింది ఒకసారిగా, అంటే ఎక్కడ భయపడతాడో అట్లా అని చెప్పి ఇంకా అంతే ఆ దెబ్బతో ఇంకా ఆపేసాము. నా తర్వాత అయితే ఇంకా ఇంట్లో కూర్చొని మేము ఆల్రెడీ చేసుకున్న స్వీట్స్ అవి ఉన్నాయి కదా అవే కూర్చొని తింటూ ఉన్నాము. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే హంచ్కి నా కొబ్బరుండలు బాగా నచ్చాయి అనమాట. కొబ్బరుండలు బాగా నచ్చాయి అండ్ ఇంకా బూందీ కూడా చాలా బాగా నచ్చింది. బాదుషా కూడా నచ్చేదేమో నాకు తెలియదు, బట్ బాదుషా అయితే మేము పెట్టలేదు. ఏవతో లైట్గా ఏమైనా టచ్ చేసి అంటే పెట్టామేమో కానీ అస్సలు పెట్టలేదు, ఎందుకంటే షుగర్ అది కదా ఎందుకులే ఆల్రెడీ బాగా కోల్డ్ చేస్తూనే ఉంది హంచ్కి అందుకని చెప్పి పెట్టలేదన్నమాట. బట్ ఇవి రెండైతే మాత్రం బాగా నచ్చాయి. సో వాడు తింటున్నప్పుడు మాత్రం భలే హ్యాపీగా అనిపించింది, పర్లేదు ఇంకెప్పుడైనా ట్రై చేయొచ్చు అనిపించింది. అండ్ ఇంకా హంచ్ ఈ డ్రెస్ ఎలా ఉంది అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే బాగా ఇష్టం అనమాట, తనకు అసలు ఇది కూడా బాగుంటుంది అని నేను అనుకోలేదు. కొంచెం లైట్ కలర్ కదా ఎట్లా ఉంటుందో అనుకున్నాను, బట్ చాలా బాగుండేది. ఇంకా ఇప్పుడు కాదు ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే చాలా భలే క్యూట్గా ఉండేవాళ్ళే, ఇప్పుడు ఇంకా కొంచెం సన్నగా అయిపోయాడు కదా. అండ్ హ్యాండ్స్ అవి కూడా అసలు పెట్టనివ్వలేదు అనమాట, పైకి పెడతాను అట్లా అంటే ఇంకా బాగున్నప్పుడు చిరాకు చిరాకు చేసుకుంటూ ఉంటారు కదా, మేము కూడా అంత బలవంతం చేయలేదులేండి. సో అదండి, మేము దీపావళి అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.